హలో ఫ్రెండ్స్, చికెన్ గ్రేవీ చిక్కగా రావట్లేదా? రైస్కి మంచిగా కలుపుకోవడానికి మరీ పలుసగా వస్తుందా? చూడండి, అయితే ఇలా ట్రై చేయండి. చూడండి, ఇట్లా బగారా రైస్లో ఇట్లా పెట్టుకొని, పులావ్ రైస్ అంటారు కదా, ఇందులో ఇట్లా వేసుకొని చికెన్ పీసెస్ వేసుకొని తింటే ఉంటుంది. సండే రోజు చాలా బాగా టేస్ట్ ఉంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. ట్రై చేయండి. ఒక ఆనియన్, ఒక నిమ్మకాయ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. చూడండి, బగారా రైస్ మన ఈ పులావ్ రైస్ మన ఛానల్లో చేశాను నేను ఇంతకుముందు వీడియోలో, ఒకసారి చూడండి. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మర్చిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చికెన్ గ్రేవీ చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా వంట రాని వాళ్ళు కూడా చాలా బాగా చేసుకోవచ్చు, దీన్ని చేసేసుకోండి. చూడండి, ఇప్పుడు ఒక మందమాట, ఒక బాండి అన్నా లేకపోతే ఒక గిన్నె అయినా పర్లేదు పెట్టుకోవాలి. పెట్టుకొని ఇందులోకి 3 పచ్చిమిర్చి సెంటర్లో కట్ చేసుకొని, ఇలా పొడుగుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి, 2 ఆనియన్స్ పెద్ద పెద్దవి కట్ చేసుకోవాలి. ఆనియన్ ఒకటి వేసుకోకుండా ఉల్లిగడ్డలు 2 కట్ చేసుకొని పెద్ద పెద్దగా వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకోండి దీన్ని. చూడండి, వేగిపోతున్నాయి కదా. ఇప్పుడు ఇది బాగా ఒకసారి కలిపేసుకోండి. మరి పెద్దగా పెట్టొద్దు, కొంచెం కరివేపాకు. మరి పెద్దగా పెడితే మాడిపోతుంది ఆనియన్స్, కాబట్టి కొంచెం మీడియంలో పెట్టుకొని చేసుకోండి ఇది ఆనియన్స్ వరకు. చూడండి, ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూస్తే కొంచెం వేగాయి కదా, ఇందులోకి కొంచెం పసుపు వేసుకోండి. ఇది కొద్దిసేపు ఒకసారి కలుపుకోండి, ఒకసారి క్యాప్ పెట్టుకోండి, ఒక 5 మినిట్స్ వేగిపోతాయి. చూడండి, వేగాయి ఇట్లా ఎర్రగా అయితే మనకు గ్రేవీ చాలా అంటే చాలా బాగా వస్తుంది. చికెన్ గ్రేవీ అల్లమెల్లి పేస్ట్ అప్పటికప్పుడు చేసుకొని వేసుకున్నాను. ఇది అల్లమెల్లి పేస్టు, పచ్చివాసన పోయే వరకు కొంచెంసేపు కలుపుకోండి ఆయిల్లో. మనకు ఆనియన్స్ అయితే బాగా వేగాలి ఫ్రెండ్స్, ఇదైతే ఫస్ట్ కంపల్సరీ. ఇది వేగితేనే గ్రేవీ బాగా వస్తుంది మనకి. చూడండి, ఇదంతా కలిపేసుకోవాలి మొత్తము. ఇప్పుడు చికెన్ అంతా చికెన్ తెచ్చుకున్నాను నేను, కేజీకి కొంచెం తక్కువ, 3/4 కేజీ ఉంది. నీటికి కడుక్కున్నాను నేను చికెను, కడుక్కొని ఇందులో వేసేసుకున్నాను. మా పిల్లలకి లెగ్ పీసులు అంటే ఇష్టం కాబట్టి నేను లెగ్ పీసులు తీసుకొచ్చుకున్నాను. మీ ఇష్టం, మీరు చిన్న చిన్నగా కట్ చేసుకొని తెచ్చుకుంటా అంటే ఓకే. చూడండి, ఇదంతా కలుపుకోవాలి ఇందులోకి, మంచిగా కలిపేసుకోవాలి. ఇందులో చికెన్ అంతా కలిపేసుకోవాలి. కొంచెం సాల్ట్, మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఒక 2 పెద్ద పెద్దవి టమాటాలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. టమాటాలు కారం తర్వాత వేయద్దు, ఇప్పుడే వేయాలి. చూడండి, నేను అసలు వాటర్ వేయలేదు, టమాటా ఉడికిపోయి టమాటా వాటరు మనం సాల్ట్ వేసాం కదా, దాని నుంచి మొత్తం కలిపి చూడండి రసంలాగా వచ్చింది, కొంచెం వాటర్లాగా అనిపిస్తుంది కదా మనకి. ఇది బాగా ఉడికిపోవాలి. ఇందులోకి ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి వేసుకున్నాను నేను. కొద్దిసేపు ఉడకనివ్వాలి, లాస్ట్లో వేసే కంటే ముందే ఇవి గరం మసాలా ధనియాల పొడి ముందే వేసుకుంటే బాగా ముక్కకు బాగా పడుతుంది, మనకు టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక 5 మినిట్స్ క్యాప్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకుందాం మనం. 5 మినిట్స్ తర్వాత చూడండి, ఓపెన్ చేసి చూసుకుంటే బాగా ఉడుకుతుంది కదా. ఇందులోకి మన టేస్ట్కి తగ్గట్టు కారం, మేమైతే కారం బాగా తింటాం ఫ్రెండ్స్. నేనైతే దాదాపు 3 స్పూన్స్ వేసుకున్నాను 3/4 కేజీకి. మీరు కావాలంటే 2 స్పూన్స్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసేసుకోండి ఇందులోకి. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. మనం పులావ్ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలాగ తినేసినా పర్లేదు. చూడండి, ఆయిల్ అంతా ఒక 5 మినిట్స్ క్యాప్ పెట్టుకొని ఉంచుకోండి. చూడండి, ఇప్పుడు ఆయిల్ అంతా పైకి కనిపిస్తుంది కదా, భలేగా. ఇప్పుడు కొంచెం పుదీనా, ఇది మీ ఆప్షన్ ఫ్రెండ్స్, పుదీనా మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. చూడండి, పుదీనా వేసుకొని కొద్దిసేపు ఉంచుకోండి. బాగా ఆయిల్ బాగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం అలాగే తిన్నా ఓకే, లేకపోతే అలా తిన్నా కూడా బాగుంటుంది ఫ్రెండ్స్, మనకు గ్రేవీ కోసం కాబట్టి. అలా అయితే ఫ్రై టైప్లో అయిపోతుంది మనకి. ఇదైతే గ్రేవీ కాబట్టి కొన్ని వాటర్ పోసుకున్నాను నేను. వాటర్ పోసుకున్నాక స్టవ్ పెద్దగా పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. చూడండి, ఉడికిపోతుంది బాగా. చూడండి, మంచిగా ముక్కలకి మరీ ఎక్కువ వాటర్ పోసుకొని వాటర్ చేసుకోవద్దు, ఓన్లీ మనకు ముక్కలు మునిగేంత వరకే వాటర్ పోసుకోవాలి. చూడండి, చిక్కగా అయింది మన గ్రేవీ, చాలా చిక్కగా ఉంది కదా కనిపిస్తుంది. మనకి కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.